ఈ పర్యాటక శాఖ మంత్రి రోజా అవ్వ అవ్వలే మా తగ్గ బ్రాండ్ అంతే మీరేని చేసినా రోజా అవ్వ కక్ష కట్టుకొని పోయిన నెల 18వ తేదీ నా మీద కేసు రిజిస్టర్ చేశారు నగరి పోలీస్ స్టేషన్ లో 18వ రిజిస్టర్ చేస్తే ఈ రోజుకి 20 రోజులు దాటుతుంది 22 రోజులు అవుతుంది నిన్నటికి నిన్న అక్రమంగా ఒక నెక్స్ట్ లైట్ని టెర్రరిస్టులను కూడా తీసుకెళ్లరు కనీసం నా మీద ఎఫ్ఐఆర్ కట్టినారు అనుకుంటు చెప్పు సమాచారం ఇస్తే మేము భయపడాలం కాదు నేరుగా ఇల్లుంటాం స్టేషన్కి F41 నోటీస్ ఇస్తారు లేదా అరెస్ట్ చేస్తారు అలా కాకుండా దొంగదప పేరుతో వేరే పోలీసులతో ఫోన్ చేయించి నాకు తెలిసిన పోలీసులతో ఫోన్ చేయించి పాత కేసులో 41 నోటీస్ ఇవ్వాలి కిరణ్ మర్చిపోయిన వచ్చి తీసుకుంటామంటే ఇంటికాడికి రమ్మని చెప్తే 11 మంది పోలీసులు మఫ్తీలో అందరూ ఒక రకమైన పోలీసులు ప్రైవేట్ వెహికల్లో వచ్చి నేను బయట నిలబడుకుంటే షార్ట్స్ వేసుకుని చెప్పులు కూడా వేసుకోకుండా నిలబడుకుంటే ఎంత దారుణంగా తీసుకెళ్లారంటే ఒక ఉగ్రవాదం కూడా తీసుకెళ్లరు అంత దారుణంగా పనికిరాని కేసు అది ఆమెను దూషించినాను ఆమె మమ్మల్ని దూషించింది పవన్ కళ్యాణ్ గారిని మేము దూషించినాము కేసులు పెట్టుకుంటారు లేదా మాట్లాడుకుంటాం ధైర్యం ఉంటే నువ్వు రా మాట్లాడి సవాల్ ఇస్తున్నాం గతంలో కూడా రా మాట్లాడని చెప్పాం కానీ మా మీద నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి ప్రిస్టేజ్గా ఎట్లాగైనా సరే కిరణ్ రాయల్ని ఈ శనివారము ఆదివారము సోమవారము ఈ 4 రోజులు బెయిల్ రానికుండా అతన్ని జైల్లో ఉంచండి ఇంకోసారి అతను ఎక్కడ కూడా సరే అధికార పార్టీ నాయకుల్ని మంత్రులను మాట్లాడకూడదు అనేసి ఆమె హుకుం జారీ చేయడం వచ్చిన పోలీసులు ఒక మహిళా సిఐ 10 మంది కానిస్టేబుల్ బౌన్స్ వాళ్ళంతా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్న రకరకాల సెంట్రీలు వచ్చి ఎలా ఎత్తుకెళ్ళిపోయినట్టు నన్ను ఇప్పుడు నేను ప్యాంటన్ వేసుకొని వస్తాను మీరు ఊరు చెప్పనంటే మీరు పోలీసులు అంటే చెప్పలా పోలీసులా తెలియదు వాళ్ళు నిజంగా దొంగలా తెలియదు డకాయిట్లా తెలియదు ఎవరో కూడా తెలియదు అసలు వాళ్ళు చెప్పలేదు జీపులు ఎక్కించుకున్నాక తిరుచానూరు సిఐ వచ్చి ఎక్కాడు అప్పుడు అనుకున్న పోలీసులు వచ్చారనేసి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్న అర్థమవుతుంది లేరా అర్థమవుతుంది అనుకున్నా ఎందుకు చెప్పండి ఎక్కడ తీసుకెళ్తామంటే దాదాపు 1.5 గంట పాటు తిరుపతి సిటీ తిప్పారు నన్ను తిరుపతి అంతా ఎక్కడ తీసుకెళ్లాలని చెప్పి మళ్ళా తిరుచానూర్ ఫ్లైఓవర్ కొంచెంసేపు అక్కడ కొంచెంసేపు ఆపి రకరకాలుగా ఫోన్లు చేసి కిరణ్ రాయ్ లిఫ్ట్ చేసామని చెప్పి వాళ్ళ పై అధికారులు చెప్పడం వెంటనే రోజా గారికి చెప్పడం ఆమె సరే మీరు నాతో కిరణ్ రాయ్ని మాట్లాడించమని చెప్పి చెప్పడం రోజా గారు నాతో మాట్లాడడం కూడా జరిగింది ఫోన్లో మీకు మాకు వ్యక్తిగత దోషాలు కానీ ఆస్తి తగాదాలు కానీ మీ అన్నలాగా మేమేమి స్మశానాలు అన్ని కబ్జాలు చేయలేదు మాకేం తగాదాలు లేవు మాకేం ఆస్తి గొడవలేం లేవు నీకు నాకు మీరు చిన్న కేసు ఇది ఒక కేసుని ఇంత సీన్ క్రియేట్ చేసి ఇంతమంది పోలీసులు పంపించి కనీసం నా భార్య బిడ్డలకు కూడా తెలియకుండా నా మిత్రులకు తెలియకుండా నాకు తెలిసిన వాళ్ళు తెలియకుండా నా పార్టీ కార్యకర్త ఎవ్వరికీ తెలియకుండా ఫోన్లు మాట్లాడుతున్న హడావిడిగా ఫోన్లు పెరుక్కొని ఇతికెళ్ళిపోతే ఏమనుకోలే చంపేస్తే ఎవరు బాధ్యుడు మీరు దూరం తీసుకుని చంపేస్తే ఎవరు బాధ్యుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరిని తెలియాలి కదా నంబర్ ప్లేట్ లేని కార్లు వచ్చారు మళ్ళీ సిగ్గు లేకుండా ఎవరు చెప్పాలి అసలు మీరు అంత దారుణంగా రావాల్సిన అవసరం ఏముంది నిజంగా కిరణాల మీద మీకు కేసు పెట్టామంటే మేమే పోతాం అందరూ పోతాం ఏం ఏం